that's why actually the main idea of arranging the press meet, because ee particular diseases enante common public lo gaani even government sector lo gaani common doctors gaani and problems untayi kuda telli common ga enante baby condition down ayin ventane baby fall ఊపిరితిత్తుల గెలిపోయిన లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుందన్నా లేకపోతే ఇలాంటి చెప్పి ఓకే మనం ఇంకేం చేయలేమని చెప్పి అనుకుంటాం. బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ యాక్చువల్లీ వీ కెన్ డయాగ్నోస్ అండ్ యూ కెన్ ట్రీట్ ప్రాపర్లీ, యూ కెన్ సేవ్ ద లైఫ్ ఆఫ్ ద బేబీ. వెరీ రేర్ కామన్ ఆల్మోస్ట్ 1 in 4000 లో ఉంటాయన్నమాట. ప్రతి 4000 బేబీస్ లో ఒక బేబీకి మెటబాలిక్ డిజార్డర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల యాక్చువల్గా డయాగ్నోస్ అవ్వట్లేదు. మెనీ ఆఫ్ ద కండిషన్స్ ఆర్ గెటింగ్ అండర్ డయాగ్నోస్. సెకండ్ థింగ్ యాక్చువల్గా మెటబాలిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా బేబీస్ ఏంటంటే బయటికి చూడడానికి నార్మల్గానే ఉంటారు. వాళ్ళకి అవయవ లోపాలు కానీ అలాంటివి ఏం కనిపించదు. సో బయటికి చూడడానికి నార్మల్గా ఉంటారు అండ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల మనం మిస్సింగ్ మెనీ డయాగ్నోస్ మెనీ కండిషన్స్ అనమాట ఈ పర్టికులర్ మెటబాలిక్ డిసీజ్. సో కాకపోతే వీటిని డయాగ్నోస్ చేయాలంటే ఒకటి పేషెంట్ బేబీ వచ్చినప్పుడు సో ఎర్లీగా మనం సస్పెక్ట్ చేసి దానికి తగ్గ టెస్ట్ చేయించడం ద్వారా మనం కన్ఫర్మ్ చేయొచ్చు. రెండోది ఈవెన్ న్యూ బార్న్ పీరియడ్లో కూడా న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్, సో ఇది ఫిల్టర్ పేపర్ టెస్ట్, సింపుల్ టెస్ట్. బట్ ఏంటంటే ఇది మనం చేయడం వల్ల బేబీకి ఏమైనా మెటబాలిక్ ప్రాబ్లం ఉందా, ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది మనం డయాగ్నోస్ చేయగలం. సో మైక్యూర్ హాస్పిటల్లో మేము రొటీన్గా ఇక్కడ డెలివరీ అయిన పేషెంట్స్కి సో ఈ పర్టికులర్ న్యూ బార్న్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పర్ఫామ్ చేస్తాం. పర్ఫామ్ చేసి అండ్ మీ ఆఫ్ ద పేరెంట్స్ సో ఈ కేసులో ఏంటంటే యాక్చువల్గా మనం జెనెటిక్ మ్యుటేషన్ కూడా ఐడెంటిఫై చేసాం కాబట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఎఫెక్ట్ అవ్వకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్ టు వి టేక్ ద హెల్ప్ ఆఫ్ ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్. సో వీ హ్యావ్ ఎ ఇన్హౌస్ ఫీటల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ డాక్టర్ మాధురి గారి కన్సల్టెంట్. సో ఉమ్మనే తీయడం ద్వారా దాన్ని ఏంటంటే యామ్నియోసెంటసిస్ అంటాం, ఉమ్మనే తీయడం ద్వారా తీసి దాన్ని పరీక్షించడం ద్వారా మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అవ్వకుండా మన ప్రికాషన్స్ తీసుకోవచ్చు.